Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Tenth rankula prakatanaloku break. Narayana Chaitanyaku Jagan bhari shock. APlo gatha rendu dashabdallo TV pedithe chalu. Rankula prakatanalato janam visigipoye paristhiti. 1 2 4 6 వందలోపు 200 ర్యాంకులంటూ మోసపూరిత ప్రకటనలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఏమార్చే ప్రకటనలకు లెక్క లేకుండా పోయింది. ముఖ్యంగా నారాయణ శ్రీ చైతన్య వంటి ప్రధాన విద్యా సంస్థలు ఏటా 10వ తరగతి పరీక్షల ఫలితాల ప్రకటన సందర్భంగా ఇచ్చే యాడ్ సంగతి చెప్పక్కర్లేదు. దీంతో ప్రభుత్వం వీటికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ వస్తుందంటే చాలు, విద్యార్థులు వారి తల్లిదండ్రులే కాదు సాధారణంగా టీవీ చూసే ప్రేక్షకులకు ఓ భయం ఎంటాడుతుంటుంది. ముఖ్యంగా పరీక్షా ఫలితాలను ప్రభుత్వం ప్రకటించగానే టీవీ పెట్టాలంటే భయం. 10వ తరగతి నుంచి మొదలుపెట్టి ఇలా ప్రతి పరీక్షకు సంబంధించిన ర్యాంకుల ప్రకటన టీవీలో చూడాలంటే ఒళ్ళు జలదరిస్తుంది. టీవీ పెడితే చాలు, 1, 2, 4 ఇలా అన్ని ర్యాంకులు మావే అంటూ విద్యా సంస్థలు చేస్తున్న మోసపూరిత ప్రకటనలు దర్శనమిస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలైతే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ర్యాంకుల ప్రకటనలో ఈ రెండు సంస్థలు ఇచ్చే యాడ్లు చూస్తే దేశంలో అన్ని ర్యాంకులు ఈ రెండు విద్యా సంస్థలకే ఎలా వస్తాయన్నది ఎవరికీ అర్థం కాదు. ముఖ్యంగా 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో అన్ని ర్యాంకులు తమకే అన్నట్లుగా ఆయా సంస్థలు చేస్తున్న ప్రచారం, తమ ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసమే అన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోసపూరిత ప్రకటనకు బ్రేక్ వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో 10వ తరగతి పరీక్షల్లో ర్యాంకుల ప్రకటనను నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయరాదని ప్రభుత్వం ఆయా విద్యా సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇకపై ర్యాంకులను ప్రకటించేందుకు నారాయణ చైతన్యతో పాటు ఇతర విద్యా సంస్థలకు వీలు లేకుండా పోయింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ర్యాంకులు ప్రకటిస్తే ఆయా సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు. 10వ తరగతి పరీక్షల ర్యాంకుల్ని విద్యా సంస్థల ప్రకటనల రూపంలో వెల్లడించకుండా ప్రభుత్వం నిషేధించడం వెనుక కీలక కారణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఈ ర్యాంకుల పేరుతో జరుగుతున్న ప్రచారం విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టేలా ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు తల్లిదండ్రుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘించి 10వ తరగతి ర్యాంకులు ప్రకటించినా, టీవీల్లో ప్రకటనలు చేసినా దీనికి బాధ్యులైన వారికి కనీసం 3 ఏళ్లు గరిష్టంగా 7 ఏళ్ల వరకు శిక్షలు విధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే 1,00,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇకపై ర్యాంకుల ప్రకటనలకు బ్రేక్ పడుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో టీవీ ప్రేక్షకులకు కూడా కాస్త ఊరట దక్కబోతోంది.